థ్యాంక్ యూ. రే మామా వచ్చావా? ఏనా రే, అసలు నీకు బుద్ధుందా? పికప్ చేయడానికి ఎందుకు రాలేదు? నేను స్టేషన్ లో తప్పిపోయి ఉంటే. తప్పిపోయి ఉండేవాడివా? ఇది ముంబైరా, ఢిల్లీ కుర్రాడా? ఇదేమీ నోయిడా కాదు. ఇక్కడ ఏ ఆటో ఎక్కినా సరైన చోటుకి తీసుకొచ్చి దించుతారు. నోయిడా లాగా మొత్తం తిప్పరు. నిన్ను పికప్ చేసుకోవడానికి డ్రైవర్ గురించి ఎందుకులే? రే నువ్వేం చెప్పావు? నువ్వు ముంబైకి రా, నీకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాను. అసలు ఎక్కడ రా రెడ్ కార్పెట్? నీకోటి తెలుసా, పికప్ చేయడానికి నువ్వు రాలేదు, నాకు ఏడుపొచ్చేసింది. రే నీకు పిచ్చి పట్టిందా? ఒకసారి నీ మొహం చూసుకో. ఇదిగో ఈ ఇల్లు ఉంది కదా, ముంబైలో ఇలాంటి దొరకడమే మహాభాగ్యం. పెద్ద వచ్చాడు సూపర్ స్టార్, రెడ్ కార్పెట్ వెల్కమ్ కావాలి నీకు. రారా, చాలా బా. ఏ ఉందిరా ఇల్లు? నువ్వు ముంబైలో ఉండడానికి చాలా పెద్ద ఇల్లు ఉందిరో. అబ్బో భలే కట్టించావురా ఇల్లుని. కట్టలేదు, కట్టింది కొన్నాను. సరేలేరా, ఎవరు కడితే ఏంటి, సూపర్గా ఉంది కదా ఇల్లు. పద, నీకు నీ రూమ్ చూపిస్తాను. బాబోయ్ సూపర్గా ఉందిరా. హే ఆగాగు, నువ్వింకా గుట్కా వేసుకోవడం మానేయలేదా? గుట్కానా? అంటే ఏంట్రా? అలాగా అదేంటా? ఇదేంటి? ఏంటిది? అరే ఇది ట్రావెలింగ్ లోరా, అర్థం చేసుకో. ఎప్పుడో ఒకసారి ట్రావెలింగ్ లో. ఓహో ఒక నిమిషం రా. హలో, నువ్వు క్లయింట్ని కూర్చోబెట్టు, నేను ఇప్పుడే వస్తాను. నేను 2 నిమిషాల బయలుదేరుతున్నాను, కూర్చోబెట్టు. ఓకే, సరేరా, నువ్వు రెస్ట్ తీసుకో, నాకు మీటింగ్ ఉంది, వెళ్ళొస్తాను. సార్ సార్, నువ్వు రిలాక్స్ అవ్వు, సాయంత్రం వచ్చి కలుసుకుంటాను. ఓకే, సూపర్ ఇల్లు కొన్నాడు. యాక్చువల్లీ నాకు షుగర్ కావాలి, నేను పక్కింట్లో ఉంటున్నాను. హలో హలో, తీసుకొస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నేను మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఇప్పటి వరకు చూస్తూనే కదా ఉన్నారు. అది కాదండి, నిజంగానే మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఇంతకు ముందు ఎక్కడో చూసారా? నేను మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటాను, ఒకవేళ అప్పుడు చూస్తుంటారు. అప్పుడే చూసా అనుకుంటాను, అదే కదా ఆలోచించాను. ఇంత అందమైన మొహాన్ని ఎలా మర్చిపోగలను? రండి లోపలికి రండి, రండి ప్లీజ్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ. బై ద వే, ఐ ముఖేష్. నా పేరు రియారాజ్. నైస్ టు మీట్ యు అండి. నాకు కూడా. నేను చక్కెర తీసుకొస్తాను. Yes, definitely. ఇవ్వండి. ఇంకా ఎంత కావాలి? చాలు చాలు. అలాగా, మీకు విషయం తెలుసా? ఎక్కువగా షుగర్ తింటే షుగర్ వచ్చేస్తుంది. నాకు ఆ విషయం తెలుసు, కానీ పాయసంలో చక్కెర వేయాలి కదా. పాయసమా? నేను చాలా బాగా పాయసం చేస్తాను. వావ్, మీకు ఇష్టమేనా? పాయసం అంటే అందరికీ ఇష్టమేనండి. ఓకే, అయితే నేను ఇప్పుడే తీసుకొస్తాను. అలాగే.
అరే మీరు వచ్చేసారా? ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. అప్పుడే పాయసం రెడీ చేసి తీసుకొచ్చారు. ఇందులో చాలు చాలండి. ఇంకొంచెం. థ్యాంక్ యూ. తీసుకోండి. చాలా టేస్ట్గా ఉంది. థ్యాంక్ యూ. ఓ షిట్, ఇటివ్వండి. పర్లేదండి, ఇది ఆల్రెడీ మాసిపోయింది. ఇటివ్వండి, షర్ట్ ఇటివ్వండి, నేను క్లీన్ చేసిస్తాను. అయ్యో పర్వాలేదండి, నేను చూసుకుంటానులే. అరే సిగ్గుపడకండి, నేను షర్ట్ క్లీన్ చేసిస్తాను. నువ్వు నా కోసం ఇంత శ్రమ పడుతున్నావు, అది నాకు చాలా నచ్చింది. నువ్వు ఏం చేస్తున్నావు ముఖేష్? అసలు నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. మనం చేస్తున్నది కరెక్టేనా? ఆ విషయం పక్కన పెట్టావు. జరుగుతున్నది అలాగే జరగని, దేని గురించి ఆలోచించకుండా ఈ నిమిషాన్ని ఎంజాయ్ చేయి. పాయసం చేసిన వ్యక్తి. బోత్ ఆర్ వెరీ వెరీ టేస్టీ. అలాగా? సరే నేను బయలుదేరుతాను. అరే అరే ఆగు బేబీ. మళ్ళీ ఎప్పుడు పాయసం ఇస్తావు? ఎక్కువ పాయసం తింటే షుగర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఇద్దరి మధ్య అన్నీ ఓకే కదా? త్వరలోనే వస్తాను, వస్తూనే ఉంటాను. ఎదురు చూస్తూ ఉంటాను. రే మిత్రమా,
ఇవాళ నీ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను రా. కమాన్ కమాన్, ఈరోజు మనం పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుందాం. చూడు మామా. మామా, లగ్నం మొత్తం నీ సక్సెస్ గురించే మాట్లాడుకుంటోందిరా. నీకు తెలుసా, నీ ప్యాలెస్, నీ కారు, నీ డబ్బు, నిన్ను చూసి జలసీ ఫీల్ అవుతున్నారా మామా? నువ్వు సంతోషంగా ఉన్నావు కదరా. రే మిత్రమా, నువ్వు నా ప్రాణం రా. సరే, నాకు ఒక విషయం చెప్పు, ఆ ప్యాలెస్, బండి, డబ్బు ఇదంతా ఎలా సంపాదించావు? ఎక్కడైనా కొలగొట్టావా ఏంటి? ఇలా చూడరా, నేను లాక్డౌన్కు ముందు షేర్ మార్కెట్లో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేశాను. అవునా? ఓకే. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ట్రేడింగ్ చేశాను. లాక్డౌన్ పూర్తవగానే డబ్బు మొత్తం రెట్టింపు అయిపోయింది, డబుల్గా. సూపర్రా, సూపర్రా. ఆ తర్వాత ఏంటి, ఇక్కడ ఈ లొకేషన్ చూశాను, వాతావరణం కూడా బాగా నచ్చింది, ఇల్లు కొనేశాను. బాగుందిరా, చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా చాలా బాగుందిరా. తర్వాత నేను ఒక విషయం చెప్పనా, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా బాగున్నారా? ఏమి వెతుకుతున్నావురా? అరే అరే, పక్కింటమ్మారా, నువ్వు కూడా ఇచ్చేసిన పాయసం తిన్నావు కదా, సూపర్ రా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంట్రా మత్తులో ఏదేదో వాగుతున్నావు? ఏమైందిరా, పాయసం తిన్నావు కదా. అరే, తను నా భార్య శృతి నాయర్. తిను నీ వైఫ్. అరే పక్కింటమ్మారా, పక్కింటమ్మాయి తిను నీ వైఫ్ అంటున్నావుట్రా. ఇది ఇంకా తమాషాగా ఉందా? ఇలా చూడు, నువ్వు ఎక్కువగా తాగేశావు అందుకే నీకు అర్థం కావడం లేదు. తను ఆల్రెడీ ఎప్పుడో చనిపోయింది. రే మిత్రమా, నేను మత్తులో మాట్లాడలేదురా, నేను తనని మీట్ అయ్యానరా, నేను తనని ఇందాకే మీట్ అయ్యాను మామా. ఏది పడితే అది వాక్. ఎలా చెప్తే అర్థం అవుతుందిరా నీకు? నేను మత్తులో మాట్లాడలేదురా, నేను చెప్పేది నిజంరా, అబద్ధం చెప్పట్లేదు, నేను తనని మీట్ అయ్యానరా. ఈరోజు ఉదయం ఇంటికి వచ్చిందిరా. అలాగా ఇంటికి వచ్చిందా? అరే అవునరా. పోరా, నువ్వు తాగి ఏదేదో అవుతున్నావని బాగా అర్థమైంది. తను శృతిరా, నేను కట్టుకున్న భార్య చనిపోయిందిరా. రే మామా, నేను అబద్ధం చెప్పట్లేదురా, తన పేరు రియా. రియా? రియానా? రియా రాజ్రా. లే పైకి లే, పద నీకు చూపిస్తాను, పద పద రా. రే ఎక్కడికి రా, చూపిస్తాను రా, చూపిస్తాను. ఎక్కడికో చెప్పరా రా. రే మామా ఆగరా, రే రా. మెల్లగా మెల్లగా రా. ఆ ఫోటోలో ఉందే తను, ఇదిగో ఇక్కడుంది శృతి నాయర్. ఇది ఎలా జరిగింది? రే, తన పేరు రియా రాజ్రా. రే ఈరోజు ఉదయం మీట్ అయ్యాను రా, తన గురించి నాకు తెలుసు. రే నీకు పిచ్చేమన్నా పట్టిందా? తను నా భార్య శృతి నాయర్ రా. 2 సంవత్సరాల క్రితం మా ఇద్దరికి పెళ్లి జరిగింది. 2 సంవత్సరాల క్రితం? 2 నెలల క్రింద కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. రే రే మామా, రే ఏడవకరా రే. సరే ఊరుకో, బహుశా నేను వేరే అమ్మాయిని చూసానేమో. రే ఏడవకరా, నేను పొరపాటైందిరా. రే ఏడవకు, నీ గది ఎక్కడుంది? ఆట్రా దా దా దా. రే పొరపాటు అయిపోయిందిరా. రే 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 జాగ్రత్త జాగ్రత్త. అయ్యో ఏం జరుగుతోంది? వీడు వైఫ్ అంటున్నాడు, కొంప తీసి దెయ్యంగా నచ్చిందా ఏంటి? పేకల వరకు తాగేసాను, మొత్తం ఎక్కేసింది. రా,
వచ్చి పాయసం తిను. రా నా దగ్గరికి రా. నేను నీదానిని, నీదానిని మాత్రమే. అరే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది కల లేకపోతే నిజమా? ఇది కల కాదు, ఖచ్చితంగా ఇది కల కాదు. అరే రోషన్ ఎక్కడికెళ్ళాడు? రోషన్ పాపం వాడు ఆఫీస్కి వెళ్ళినట్టున్నాడు. అరే ఇది కళ నిస్వార్థం కావట్లేదే. నేను పాయసం తిన్నాను, ఇది దెయ్యమా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వెందుకు నా వెంట పడుతున్నా? రోషన్ నీకు నిజమంతా చెప్పేశాడా? అవును. నువ్వు పోతో పోతో, నన్ను వెళ్ళనివ్వు. నన్ను తాకి చూడు. నేను చేయను, నేను తాకును. నువ్వు నిజమే? ఎవరు నువ్వు? రియానా లేక శృతినా? రోషన్కి శృతిని, తను చనిపోయింది. కానీ నీకు రియాని, నీకు నిజం చెప్పాలనుకుంటోంది. నిజం అంటే ఏం నిజం? నాతో పాటు రా. నేను రోషన్ ఎంతగానో ప్రేమించుకున్నా, ఇంకా మేము సంతోషంగా పెళ్లి కూడా చేసుకున్నాం. కానీ రోషన్ దృష్టంతా నా డబ్బు మీద, నా ప్రాపర్టీ మీదే ఉంది. నా ఇన్సూరెన్స్ డబ్బుకి నేను ఒక అడ్డుగా ఉన్నాను. అందుకని తను నన్ను అడ్డు తొలగించుకున్నాడు, నన్ను చంపేశాడు ఒక యాక్సిడెంట్ చేసి. కానీ ఆ భగవంతుడి దయవల్ల నేనిప్పటికీ బ్రతికే ఉన్నాను ఈ ప్రాపర్టీని మళ్ళీ తిరిగి దక్కించుకోవడానికి. అంటే ఆ రోషన్ గడు నాకు అబద్ధం చెప్పాడా? అవును, కేవలం అబద్ధమే చెప్పాడు. నువ్వేం బాధపడకు, నీకు దొరకాల్సింది దొరికేలా చేస్తాను. నేను ఇప్పుడు నీకు మాటేస్తున్నాను, ఖచ్చితంగా ఈ పని చేస్తాను. కానీ ఎలా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నిన్న రాత్రి తాగిందే ఇంకా దిగలేదు, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావా? బా, నిన్న రాత్రి జరిగిన విషయం ఇప్పుడెందుకురా? నాకేదో పిచ్చెక్కింది. సరే ముందు తాగరా. దట్స్ మై బాయ్. మిత్రమా, నేను నీతో ఒక విషయం అడగనా? అడుగు అడుగు. నీ బంగ్లా చాలా పెద్దది, పైగా ప్రైమ్ లొకేషన్లో ఉంది. మొత్తం ఎంత వాల్యూ?
ఐదు కోట్ల దాకా ఉంటుంది. ఐదు కోట్ల? ఐదు కోట్ల? సూపర్రా. సరే గాని నేను ఒక విషయం అడగనా, నువ్వు ఇన్సూరెన్స్ లాంటివి వేసావా? లేదు, ఇంకా పెండింగ్లోనే ఉంది. అరే రే, ఐదు కోట్ల ఆస్తిరా, ఇన్సూరెన్స్ వేయాలి కదా మరి. నువ్వు చెప్పేది కూడా నిజమే. ఏంట, ఇంకేం చేయమంటావు? నాకంటూ ఎవరున్నారని, నామినీగా ఎవరినని పెట్ట? మామా రే మామా, నేనున్నాను కదరా. అరే నేను నీకు నామినీగా ఉంటానరా, సమస్య ఏంటో చెప్పరా ముందు. మామా నువ్వు బిజీగా ఉంటావు, అర్థమైందా? నువ్వు పని చేయరా, నీ డాక్యుమెంట్స్ మొత్తం నాకు ఇచ్చేసాయి, నేను చేసి పెడతానులే. అలాగా? సరే అయితే ఇదిగో ఇందులో డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అరే నువ్వే ఈ పని పూర్తి చేయి, నువ్వు నాకు బ్రదర్, నువ్వే నాకు నామినీగా ఉండు. ఓకే, ఐ లవ్ యూ మై డియర్ బ్రదర్. సూపర్, నువ్వే ఈ పని చేయి, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. బాయ్. అలాగా, సరే సరే, ఓకే. ఎక్కడికి రా, నేను వెళ్ళొస్తాను. అరే పేపర్స్ రెడీ చేయమని చెప్పేసి 5 రోజులే నీకు టైం ఇచ్చాను, నీకేమైనా పిచ్చే కిందా? 5 రోజులా? అరే పిచ్చే కిందరా నీకు? 5 రోజుల కోసం 5 లక్షలు ఖర్చు పెట్టాను. రే నువ్వేం మాట్లాడుకు, నేనేవి వినను, అర్థమైందా? నాకిప్పుడే ఈ రోజే కావాలి, అర్థమైందా? ఎక్కడిడు రే మిత్రమా, ఇలా చూడరా, నీ ఇన్సూరెన్స్ పని పూర్తయిపోయిందిరా, చెక్ చేసుకో. అరే పర్వాలేదురా, ఇంతలోనే అయిపోయిందా? చాలా మంచిది, నేను వెళ్ళి దీనికి ప్రీమియం కట్టేస్తాను. ఓకేరా, థ్యాంక్ యూ రా ఈ పని చేసి పెట్టినందుకు. నీకోసం చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉండి. పర్వాలేదురా, పని పూర్తి అయిపోయిందిగా. సరే ఇలాంటి చిన్న చిన్న పనులుంటే నాకు చెప్పు, ఓకేనా? సరేనా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బై రా. ఓకే బై బై బై. తీసుకో ఇది. కానీ ఇదంతా నువ్వు ఎలా చేయగలిగావు? ముందు వాడింటి ఇన్సూరెన్స్కి నేను నామినీ అయ్యాను. ఆ పనులన్నీ పూర్తయిన తర్వాత వాడి బండి బ్రేక్ చేసేసాను. నేను ఆయన డెత్ సర్టిఫికేట్ యూజ్ చేసి నేను ప్యాలెస్ని నా పేరుకి మార్చుకున్నాను, ఇప్పుడు నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, ఓకేనా? అంటే నువ్వు చెప్పేది చూస్తుంటే అచ్చం నాతో చేసినట్టే చేసావు కదా. అవును, కానీ ఈ బంగ్లాకి నిజమైన ఓనర్ నువ్వే. నేను మాత్రమే కాదు, మనిద్దరం ఈ రోజు నుండి నువ్వు నేను మనిద్దరం కలిసి ఈ ఇంట్లోనే ఉంటున్నాం. మరి పాయసం మళ్ళీ చేసేస్తావు కదా, పద లోపలికి వెళ్దాం.